हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। ईरोजु रेसिपी टोमाटो कोत्तिमीर पच्चड़ी। इदी राइस लो गानी ब्रेकफास्ट लो गानी पर्फेक्ट गा सेट अयिपोतुंदी। एंड इदी हेल्दी वर्षन, एवर स्किप चेयकुंडा चूडंडी। सो लेट्स स्टार्ट अवर वीडियो। ओके, स्टव ऑन चेसुकोनी ओक बांदी पेट्टुकोवाली, मीडियम फ्लेम लोने पेट्टुकोवाली। दींट्लो 2 टेबल स्पून ऑयल पोसुकुंदाम। ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది హెల్తీ వర్షన్ అని చెప్పాను కదా, సో హెల్తీ వర్షన్ కాబట్టి మనం జీలకర్ర వేస్తున్నాము. ఈ జీలకర్ర కొంచెం చిటపడలాడినాక మనం టొమాటో యాడ్ చేసుకుందాము. మీకు జీలకర్ర వద్దు అనుకుంటే మీరు ఇది స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అయింది కదా, సో మనం నేనైతే 4 టమాటోలు తీసుకున్నా, పండినవి. ఇవి కొంచెం ఈ టమాటాలు కొద్దిగా వేగినాక స్పూన్తో కలుపుకొని కొద్దిగా వేగినాక దీంట్లోకి కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మనం యాడ్ చేస్తున్నాం, మనం ఎలాంటి కారం యూజ్ చేయం కాబట్టి మనం పచ్చిమిర్చినే యూజ్ చేద్దాం. సో నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీ కారం ఎంత తింటారో మీ ఇష్టం, దాన్ని చూసుకొని ఎక్కువనా తక్కువనా వేసుకోవచ్చు. సో నేను పచ్చిమిర్చిని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అట్లనే. ఇప్పుడు వీటిని కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగని కావాలి. ఆయిల్లో మంచిగా వేగేసినాక దీంట్లోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెష్గా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ కలుపుకొని వేయించుకుందాం. మంచి టమాటో, ఈ కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వేయించుకోవాలి. దీంట్లోకే చిన్నగా తరిమిన అల్లం కూడా వేసుకోవాలి. సో అల్లం వల్ల అల్లం చాలా హెల్త్కి మంచిది, సో అది కూడా వాడుకోవచ్చు. మీకు కావాలంటే ఎల్లిపాయలు కూడా యూజ్ చేయవచ్చు. సో వేసుకున్న తర్వాత అవన్నీ మగ్గేటట్టు ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. సో అయిపోయినాక చూడండి, టమాటాలు, కొత్తిమీర అంత బాగా వేగింది కదా. ఒకసారి కలుపుకొని మనం దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుంటేనే మంచిగా వేగుతుంది. ఇట్లా 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని అదంతా మళ్ళీ ఇంకోసారి మగ్గినాక, ఇవన్నీ మగ్గినాయి కదా, దీంట్లోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. చింతపండు ఈ పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, పులుపుని కూడా యాడ్ చేస్తుంది. సో ఇట్లా కలిపి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు టేస్ట్ని ఇస్తాయి మంచిగా, హెల్త్కి కూడా మంచిది. మీరు దీంతో పాటు కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే పల్లీలు కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ నువ్వులని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలా. మంచిగా వేయించుకొని చిటపటలు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. సో వేగినాయి కదా, మనం దీన్ని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టొద్దు, చల్లారినాకనే పట్టాలి. సో దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి ఉంది కదా, ఇప్పుడు దాన్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నా. సో
మీ కారానికి పులుపుకి తగ్గట్టుగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం పేస్ట్ లాగా పట్టొద్దు, కొంచెం బరక బరకగానే పడితే కోర్స్గా బాగుంటుంది తినేటప్పుడు కూడా. సో ఇలా బరకగా పట్టేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలా. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పచ్చడి అయితే రెడీ అయింది, మనం దీంట్లోకి పోపును రెడీ చేసుకుందాం. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం. సో ఇట్లా ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను. ఇలా పోపు దినుసులు చిటపటలు ఆడేటప్పుడు ఒక ఎండుమిర్చి కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి పోపు దినుసులు వేగేటప్పుడు మనం ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పోపుని కూడా మనం పచ్చడిలోకి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. సో అయిపోయింది కదా, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. సో మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.